గ్రీన్ ఇన్ లైఫ్ ఓకే లెట్స్ గో టు హెబ్రోస్ ఒకసారి దీన్ని చూద్దాం ఎందుకు దర్శనము మనము పెట్టుకోవాలా చూడాలి అంటే ఓకే మరి చీకటి కాలంలోనే మనకు అన్ని జ్ఞాపకం వస్తాయి అనేక భయాలు మరి జ్ఞాపకం వస్తాయి ఓకే సో హీఈస్ రిమైండింగ్ అస్ సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ రిమైండ్ పరిశుద్ధాత్మడి యొక్క పని ఏంటంటే ఆయన చెప్పిన సంగతులను మరలా మనకు జ్ఞాపకం చేసి మనల్ని బలపరుస్తాడంట ఓకే సో హెబ్రూస్లో ఇక్కడ మనం చూస్తాం కదా మనము ఆయన మానవుని యొక్క చేతి కింద సమస్త అధికారాన్ని ఇచ్చినప్పటికీ కూడా మనకి అధికారం లేదు ఓకే ఒకసారి ఆ పాయింట్కి వెళ్దాం ఆ పాయింట్కి వెళ్ళి కొన్ని వచనాలు మనం చదువుకుందాం హెబ్రుల్ రాసిన పత్రిక రెండు ఏడు నుంచి చదువుకుందాం నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అంటే మనల్ని ఆయన దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడంట ఎందుకంటే మనల్ని దూత కంటే తక్కువనిగా చేశాడు కాబట్టి ఒక చెడ్డ దూత మనల్ని ఏదైనా తోటలో మోసము చేసి పడేసింది ఓకే మరి ఈ దూత మిఖాయిల దూతను కానీ గాబ్రియల దూతను కానీ మరి కుమారుడిని కానీ మరి ఇంక వేరే ఎవరిని కూడా మరి అక్కడ ఉండేటువంటి కెరుబుల్ని కానీ సెరాఫుల్ని కానీ ఎవరిని పడేయలేదు ఓకే సో వాటి ర్యాంక్ దీనికంటే ఎక్కువ మనకి ఈ దూత కంటే తక్కువగా చేశాడు కాబట్టి మరి మనము దాని చేత మోసపోయి మరి మనము మరణానుభవం పొందవలసిన వారిగా మారిపోయాం ఓకే సో అధికారం ఇచ్చేటివి వాని పాదముల కింద సమస్ తమను ఉంచితివి దీనికి ఈ వరుసలో రెండాటికి చాలా తేడా ఉంది చాలా దూరం ఉంది మరి ఈ వచనంలో మొదటి భాగానికి రెండో భాగానికి కొన్ని వందల వేల సంవత్సరాలు గ్యాప్ ఉంది సో ఆయన దూతలుగా మరి తక్కువ చేశాడు కరెక్టే అది మరి ఏదైనా తోటలో ఆదాము మొదటి ఆదాము తర్వాత యేసుప్రభు వారు కడపటి ఆదాముగా వచ్చి ఇది అసలైన స్వరూపము దీన్ని ఏదో మోసము చేయలేదు సో అది అసలైన కడపటి ఆ దాముల సంఘాన్ని తయారు చేసి ఆయన తీసుకెళ్లాలంటే అయితే మనం అలా తయారవుతాం హౌ విల్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు దాట్ రెండో ఒకరి దీల్లో వచనములో అద్దము వలె మరి ఆయన మహిమను చూస్తూ అదే పోలికలోకి మనం మారుతామంట మరి అక్కడ మనము కీలకమైన మాట ఏం చూసామంటే చూస్తూ సో మనం ఇంతకుముందు మరి పాత కాలంలో మరి వారు మానవుడిగా అబ్రహమ సంతానముగా వచ్చి మరి ఆయన సిలువు మీద మరణించి మనకి అదే ఉంది ఆయుసునే చూస్తున్నాం అందులో శిలువులో మోసి కరెక్టే అది అది చూస్తేనే దాని తర్వాత ఇది మనకి అర్థమవుతుంది అది చూస్తేనే దేవుడి దర్శనాన్ని చూపిస్తాడు దట్ ఈస్ ద గేట్ ఓకే అది లేకపోతే అలా ఎవరు అర్హులము కాదు ఈ దర్శనము చూడడానికి ఓకే ఆ సిరువులో వేసే చూస్తేనే మరి దాని ద్వారా మహిమగల వేసే చూడొచ్చు సో వితౌట్ దట్ యు కెనాట్ సీ దిస్ సో మనం అక్కడే ఆగిపోయాం సరే చూద్దాం ఇప్పుడే లెట్స్ గో టు ఎయిట్ ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు చూడండి ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వాణిని లోపరచకుండా దేనిని విడిచిపెట్ట అంటే జగత్ పునాది వేయక మునిపే మరి ఆయన మరి మానవుని తయారు చేసినప్పుడే ఆయన చెప్పేస్తున్నాడు సమస్తాన్ని ఆయన మరి సంఘానికి ఆయన ఇక్కడ మరి లోపరచేశాడంట కానీ వాటిని మనం చూద్దాం మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకా ఎనిమిది ఒకసారి వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకాను చూడలేదు ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు మనం ఇంకా ఆ పాత ప్రతిమనే చూస్తున్నాం చిలువడు మోసేసేనే చూస్తున్నాం అది ఆరంభము అది మరి ద్వారంలోకి ప్రవేశించడం కానీ ఆయన ప్రవేశించిన తర్వాత అందులో మరి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎదగాల్సిన అవసరం ఉంది కేవలము ఆ గేట్లో ప్రవేశిస్తే మరి పాలు తాగు లాగే మిగిలిపోతాం మరి ఆ లాగే పరలోకానికి వెళ్తాం కానీ సమస్తము లోపరిచి సంఘాన్ని మహిమపరిచి స్వాధీనపరుచుకొని దేవుని చెత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి అదే పోలిగ్గా అయినటువంటి మరి వధువుగా వెళ్ళడము కష్టమవుతుంది అందుకే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి ఓకే ఇక చూస్తే ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుత మందు మనము సమస్తమును వానికి లోపరచడం ఇంకా చూడలే సో యు గట్ సమ్ పవర్స్ జస్ట్ లైక్ జీసస్ వెన్ యూ వాజ్ ఆన్ దిస్ ఇయర్ చూద్దాం తొమ్మిదో వచ్చిన దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము అయితే మనము ఆయన సిలువలో మరణించినటువంటి ఏసేగా మరి మనం మన క్రిస్మస్ వచ్చిందంటే ఇంకా మరి పశుబాలుడిగా చూస్తున్నాం ఇంకా సిలువ మీద మరణించిన ఏసేలాగే చూస్తున్నాం కానీ ఆయన అందులోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించుకొని సంఘానికి శిరస్ అయ్యాడు అంటే మరి సంఘానికి ద మన తల ఎలా ఉందో మనకు తెలియటం లేదు ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ని చూస్తామంట మరి ఇప్పుడు ఎలా గనక చూడట్లేదు ఎప్పుడైతే యేసుప్రవ్ వారు ఇంకా మరి ఆ పశువుల పాకలోనే లేరు ఇంకా సిలువు మీద లేరు ఇంకా సమర్థలో లేరు కానీ లేచాడు కానీ ఆయన మహిమ ప్రభావములతో మరి ఆయన అక్కడ కూర్చొని ఉన్న ఆయన సంఘానికి సిరస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనము మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానికి ఆయన్ని చూస్తే ఆ మహిమా ప్రభావము సంఘం కూడా చూ సంఘం కూడా పొందుకుంటుంది సో దిస్ ఈస్ ద డెఫిషియన్సీ దట్ వీ కుడ్ నాట్ సీ బికాస్ యూ ట్రాన్స్ఫామ్ ఇంటూ వాట్ యూ సీ నీవు దేన్నైతే చూస్తావో అందులోకి నీవు మార్పు చెందుతావు చాలామంది మరి టెన్త్ ఎంటర్ ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్గా చూసుకుంటారు డాక్టర్లు అవుతారు చాలామంది ఇంజనీర్లుగా చూసుకుంటే ఇంజనీర్లు అవుతారు సైంటిస్టులు మరి నువ్వు ఎలా చూసుకుంటే అలాగవుతావు అనమాట అయితే మనం క్రీస్తుని ఇంకా ఓకే మనం ఇక్కడ కూడా చనిపోయి మరి పరలోకానికి వెళ్ళిపోదామని మరి రెండు వేల సంవత్సరాల నుంచి అలాగే చూసుకుంటున్నారు కానీ మహిమ ప్రభావములతో మరి ఈ మహిమ ప్రభావం పొందుకుంటే అప్పుడు సంఘానికి మహిమ వస్తుంది సో ఇది మరి మనకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ చీకటి అనేది ఈజ్ అ సైన్ దట్ దిస్ విజన్ విల్ బిగిన్ సూచన ఏంటంటే ఈ దర్శనం ఎంతకాలం మరి ప్రార్థించారు ఆగిపోయారు మీరు కష్టాలు ఉన్నారు ఏంటో ఎరవట్లేదు అనుకున్న మీకు దేవుడు ప్రత్యేక రీతిగా ఆరంభం చేస్తున్నాడు హీఈస్ బిగినింగ్ దిస్ విల్ చేంజ్ యువర్ డిఎన్ఏ నీ రక్తంలో ఉండే డిఎన్ఏ మారుతుంది నీ కణాలు మారతాయి నీ బలం మారిపోతుంది ప్రస్తుతము నీ శరీరంలో ఏం మారకపోయినా ముందు అబ్రహాం శరీరంలో ఏం మారకపోయినా ముందు అబ్రహాం విశ్వాసంలో ఆయన మారిపోయాడు రూఢిగా నమ్మడం మొదలుపెట్టాడు అంటే బలహీనమైనప్పటికీ సారా గర్భము చనిపోయినప్పటికీ రూఢిగా ఎప్పుడైతే ఇద్దరూ నమ్మారో వెంట వెంటనే వారి శరీరాలు మార్పు చెందాయి వారి శరీరము యవ్వన బలంలోకి వచ్చేసి మళ్ళా వారు కుమారుని కన్నారు యు సీ దాట్ వెన్ దే గాడ్ సెడ్ దేర్ బాడీస్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ అలాగే మనము మహిమా ప్రభావం కలిగినటువంటి ఈ క్రీస్తుని ఇది మన అసలైన స్వరూపం అని చూస్తూ ఉంటే ఆ యొక్క స్వరూపంలోకి ఆ ప్రతిబంలోకి మనం మారుతూ ఉంటాం ఇప్పుడు మనము క్రీస్తు మహిమా ప్రభావములు కలిగిన కంటే సమస్తం ఆయన పాదాల కింద ఉంది ఆ శరీరం మనము ఆయన మరి తండ్రి ఒక కుడిపర్సన్ కూర్చున్న కుర్చీలో ఆయన తలగా ఉన్నాడు యు గాట్ ఇట్ నా సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సీ టు సీ అవర్ సెల్స్ వాట్ వీఆర్ సపోజ్ టు బి ట్రాన్స్ఫార్మర్ ఫర్ మనం ఏ పోలింక ఇప్పుడు మన క్రీస్తు మహిమా ప్రభావములతో మరి కిరీటము ధరించుకొని ఉన్న క్రీస్తు ఇప్పుడు క్రీస్తుని అలా చూడాలా క్రాస్ ఇస్ ద పాస్ట్ ఇస్ బర్త్ వాస్ ద పాస్ట్ అవన్నీ కూడా గడిచిపోయాయి నా కరెంట్లీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆ స్థితిని మనం చూడాల్సిన అవసరం ఉంది మీ గత స్థితిని కానీ కానీ ఆయన గత స్థితిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా ఆ శ్రమను కూడా జ్ఞాపకం చేసుకోవాలా అప్పుడే మనం కూడా పాపాన్ని ఎదురించేటువంటి సామర్థ్యం మనకు వస్తుంది హౌ హీ సఫర్డ్ ఫర్ సేమ్ ఓకే అందుకే నేను ఈ దర్శనాన్ని పెట్టుకోవాలని చూస్తున్నాను మరి ఈ రీజన్లో ఇంకా ఇందులోకి సంఘము సంపూర్ణంగా మారే వరకు దాన్ని చూస్తూ ఉండాలి బికాస్ యూ ట్రాన్స్ఫార్మ్ మనము దేన్నైతే చూస్తున్నామో అందులోకి మనము మార్పు చెంత మంచెంచరిగా మరి ఏ ప్రతిబింబాన్ని అయితే చూస్తున్నామో అందులోకి మనం అదే పోలికి చెప్పున మహిమ నుంచి అధిక మహిమ అది మరి రోజు నీవు రోగములతో బాధలతో అప్పులతో పూటగతి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అయినా ఇప్పుడు ఈ రోజు విశ్వాసంతో ప్రతిబింబాన్ని చూస్తున్నావా అబ్రహాంలాగా మరి మృతతుల్యమైన శరీరం అయినప్పటికీ కూడా తను ఒక తండ్రిగా చూసుకున్నప్పుడు ఆ స్వరూపంలోకి మారాడు సారా కూడా మరి మృతల్యమైనటువంటి శరీరం కూడా ఒక తల్లిగా చూసుకుంది కాబట్టి ఆమె ఆ స్వరూపంలోకి మారింది మరి ఆమె కేవలం తల్లే కాదు ఆ బిడ్డకు పాలు కూడా ఇచ్చిందంట యు సీ దాట్ నా షో షీ గోట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ వాట్ గాడ్ రివీల్ టు హర్ మరి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క స్వరూపంలోకి మార్పు చెందినప్పుడు But I That's the reason why It is important to transform and see So it's good that the Holy Spirit Refreshed your minds back again Alright So it's important to see That's why you need to put it Okay, right Let's go to Romans chapter 1 verse 17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది ఎందుకని నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవించాలని వాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నారు చూడండి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడ్డది ఓకే కరెక్ట్ కానీ మనం విశ్వాసములు ఎదిగే కొలిది మరి మన నీతి మంత్రులు అయిపోయాము దేవుడు క్షమించేశాడు కరెక్టే కానీ విశ్వాసములు ఎదిగే కొలిది ఆ నీతిలో ఉండేటువంటి ప్రభావము మహిమ మనకి తెలుస్తుందంట సో గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ విల్ రివీల్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ రైట్చస్నెస్ మరి మనము అబ్రహాము దేవుని నమ్మిన దీతినిగా ఎంచబడ్డా కరెక్ట్ దట్స్ అ బేసిక్ కానీ విశ్వాసములు ఎదిగే కొలది నీతి వేరుగా కనపడుతుంది అంట యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ రైట్చస్నెస్ ఇంగ్లీష్లో బాగుంటుంది ఫర్ దేర్ ఇన్ ఇస్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్ ఫ్రమ్ ఫైత్ టు ఫైత్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్ చూడండి అంటే దేవుని యొక్క నీతి విశ్వాసములో పెరిగే కొలది ఆ నీతి బయలుపరచబడుతుందంట సో ఆ నీతితో మనము జీవిస్తామంట ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ మనము ఈ నీతితో జీవించాలంట కానీ ఇప్పుడు మనం వేసరాబాబు నమ్మాము నీతి మంత్రులగా ఉన్నాం లాజరాస్ మరి నీతి మంత్రి అయినప్పటికీ కూడా చాలా లేమిలో ఉన్నాడు మరి దాని తర్వాత రోగాలతో భరించాడు వెళ్ళిపోయాడు కానీ అతను దేవుడు నమ్మాడు విశ్వాసియే కానీ అతను విశ్వాసిలో మరి ఎదగలేదు కనుక దేవుని యొక్క నీతిలో ఎదగలేకపోయాడు దేవుని నీతి తెలిసినా దేవుని ఉన్నా ఇంకా ఆ ధనవంతుడు మీద ఆధారపడ్డాడు ఆ ధనవంతుడు ఇస్తేనే నేను బతుకుతా ఆ ధనవంతుడు నాకు ఏదైనా రొట్టిస్తేనే నేను తింటా మరి దేవుడు తెలుసున్నప్పటికీ కూడా మరి రాజరాసు నీతిమంతుడైనా లాజదాస్ విశ్వాసి అయినా అతడు ధనవంతుడి మీద ఆధారపడ్డాడు కానీ ఇక్కడ నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడంట అంటే ఇక్కడ లాజ్రస్ కూడా నీతి మందురే విశ్వాసంలో జీవించాడు కానీ అతను విశ్వాసములో ఎదగలేదు కనుక విశ్వాసములు ఉండే మర్మాన్ని చూడలేదు మన దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చూడు ఆ నీతిని చూడలేదు యూ కుడ్ నాట్ సీ దాట్ థింగ్స్ అబ్రహా చూడగలడు అబ్రహాలో విశ్వాసము ఎదిగి మరి తన సొంత కుమారుణ్ణి కూడా మరి బలిచ్చేటంత విశ్వాసానికి వెళ్ళిపోయాడు అందుకే అబ్రహాము మరి క్రీస్తుని కూడా చూశాడంట బాబు వారు చెప్తారు మీ అబ్రహాము నన్ను చూశాడు అని హీ సో క్రైస్ట్ హానోక చూశాడు మోస చూశాడు యేసుప్రభ వారిని యునో యువర్ ఫెయిత్ ఇఫ్ యు గ్రో ఇన్ ఫెయిత్ యువర్ సైట్ ఈజ్ నాట్ లిమిటెడ్ యూ కెన్ సీ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ నువ్వు విశ్వాసములు ఎదిగితే కేవలము ఒక కాలంలో ప్రస్తుతాన్ని కాదు మరి గతాన్ని ప్రస్తుతాన్ని భవిష్యత్తును కూడా చూడొచ్చు బికాజ్ ఫెయిత్ కవర్స్ ద ఎంటైర్ పీరియడ్ ఎందుకంటే మన దేవుడు అల్ఫా ఒమేగా మొదటి వాడికి కర్పడవాడు హీ విల్ షో ఎనీథింగ్ వాట్ ఈస్ బిగినింగ్ వాట్ ఈస్ నావ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మన దేవుడికి అల్ఫా మీకు అక్క మొదటి వాడికి వాడు కాబట్టి ఆయనతో సహవాసం చేసి విషవాళ్ళు ఎదిగితే ఆయన ఏదైనా మనకు చూపించగల అబ్రాహాంకి చూపించాడు హానుక్ కూడా చూపించాడు నేను ఇలా వస్తున్నాను అందుకే హానుక్ రాస్తాడు యుద్ధాల్లో మోసే మరి క్రీస్తు యొక్క త్యాగాన్ని చూసి ఐగుప్తులో ఉండేటువంటి రాజభోగాన్ని విడిచిపెట్టేశాడంట మోసస్ కొన్ని మూడు వేల సంవత్సరాల ముందు మోసే చూశాడంట క్రీస్తుని సా యు సీ దాట్ సో షోస్ యూ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ యూ సంథింగ్ వాట్ ఎ లోఆర్ లెవెల్ ఫైత్ మ్యాన్ కెనాట్ సీ యూ సీ దాట్ మరి విశ్వాసములు ఎదుగుటం ద్వారా నీవు సామాన్య విశ్వాసం చూడలేని దాన్ని నువ్వు చూడగలవు బికాజ్ ది నాట్ గ్రో ఇన్ ఫైట్ ద క్రిటిసైజ్ ద గ్రోన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ విశ్వాసములు ఎదగలేక మరి విశ్వాసములు ఎదిగిన వారిని చూసినటువంటి దర్శనాలను అద్భుతాలను మర్మాలను చూసి ఆ వారికి దయ్యం పట్టింది సింపుల్గా ఒక మార్తానేస్తారు వాళ్ళు వాళ్ళదే ఉంది శాస్త్రపల్సిన అలాగే అన్నారు యశు మరి ఆ దయ్యం వల్ల బైజ్ బాబా వాళ్ళ అద్భుతాలు అన్ని చేస్తున్నాడు అన్ని సింపుల్గా ఒక మార్చుతో తప్పించుకున్నారు వాళ్ళు సీ దాట్ ద స్మార్ట్నెస్ కానీ శిష్యులు అలా అనలే అయా మా విశ్వాసాన్ని పెంచు అన్నారు యూ సీ దాట్ దిస్ ఎట్ లాట్ ఇంక్రీజ్ అవర్ ఫైత్ దేవుడు అందుకే వాళ్ళు విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయినా తగ్గిపోయినా పడిపోయినా మళ్ళీ వారిని లేవనెత్తి వారిని విశ్వాసములో పెంచి మరి అసాధారణమైన చూపించి బులోకాన్ని తలకిందులు చేయమనిగా చేశాడు యు సీ దాట్ నా కానీ వీళ్ళు అలా అనలే వీళ్ళు ఆ విశ్వాసంలో ఎదగలేక తగ్గింపు లేక అసూయతోటి ఒక మాటతో అయ్యా మమ్మల్ని కూడా విశ్వాసంలోకి పెంచు అంటే ఆయన పెంచేవాడు వీడి వింగ్ క్లీజ్ ఇడ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద కరెంట్ సొసైటీ సో నీ విశ్వాసంలో ఎదిగినా కొత్త ఏమైనా చూసినా సింపుల్గా ఒక మాట నేస్తారంతే అది అనేకులు నమ్ముతారు రెండు వేల సంవత్సరాల నుంచి నమ్ముతానే ఉన్నారు యూ విల్ హీన్ బిలీవింగ్ ఓకే మరి విశ్వాసం ఎదిగే కొల్ది మరి నీతి నీకు నీతి వేరుగా కనపడుతుందంట యూ విల్ సీ రైచస్నెస్ అట్ అ డిఫరెంట్ లెవెల్ విశ్వాసములు ఎదిగే వానికి నీతి యొక్క సామర్థ్యం వేరుగా కనపడుతుందంట అప్పుడు ఆ నీతితో మనం జీవించవచ్చు అంట ఓకే రోమిలు నాలుగు పదమూడు చూద్దాం ప్లస్ గోడ్ రోమన్ ఫోర్ థర్టీన్ అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగెను చూసారా ఇక్కడ మరి లోకమునకు వారసుడు అనేటువంటి వాగ్దానము అబ్రహాంకి ఎలా కలిగిందంట విశ్వాసములంగా కలిగిందంట నేను వారసుణ్ణి కానీ ఎప్పుడైతే విశ్వాసము తక్కువగా ఉందో నేను వారసుణ్ణి కాదు వాళ్ళ దయతో బతుకువాడని లాజరస్ వాళ్ళనిస్తేనే బతుకుతానని నా గడపదే కనిపెట్టుకున్నాడు అదే లాజరస్ అక్కడ కనిపెట్టుకోకుండా ఆ మందిరానికి వచ్చి దేవుని వాక్యములో ఎదిగితే ఆ ధనవదుడి కంటే బహుసమృద్ధిగా జీవించే కృపణ దేవుడిస్తాడు దాట్ నా విశ్వాసమలమైన నీతి మూలంగా కలిగిందంట సో రైచస్నెస్ గివ్స్ యూ హరిటన్స్ ఇఫ్ యూ గ్రో ఇన్ ఫైత్ యూ సీ దట్ రైచస్నెస్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఓపెన్ డోర్ ఇది పరలోకానికి ద్వారం మాత్రమే కాదు నీతి అది ద్వారము కానీ అది మాత్రమే అదే కాదు ఇట్స్ నాట్ జస్ట్ ద డోర్ ఇఫ్ యు ఎంటర్ ఇన్ కొంచెం లోతుగా మనం వెళ్తే విశ్వాసములు ఎదిగితే ఈ నీతి ద్వారా మనం వారసుమా లోకములో ప్రతిదానికి వారసులు యూ సీ దట్ నావ్ యు ఎన్ ఎవ్రీథింగ్ అందుకంటే మొదటి దేవుని రాజ్యం వెతుకుతే ప్రభావం నేను అనుగ్రహిస్తానండి సో ఇన్హరిటెన్స్ రైచస్నెస్ వెన్ యూ గ్రో ఇన్ ఫైత్ రైట్స్నెస్ గివ్స్ యూ ఇన్హెరిటెన్స్ మరి అందరూ విశ్వాసాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు మేము విశ్వాసంతో బతుకున్నాం మదర్ మాకు ఎవరో సహాయం లేదు మేము చదువుకోలేదు మాకు ఉద్యోగం లేదు మాకు సపోర్ట్ లేదు ఆ విశ్వాసం అనే పదాన్ని చాలా మరి అది మనకి ఏమీ సహాయం చేయదు కేవలం పర్లోకానికి తీసుకురాని మాత్రం ఉపయోగపడుతుంది అన్నంత రీతిగా దాన్ని తగ్గించేస్తారు కానీ ఆ విశ్వాసం ఎదిగితే ద రైచస్నెస్ విల్ షో హస్ వాట్ వీ ఎన్హరిట్ చూడండి మీరు మీ తల్లిదండ్రులు ఆసుపత్రులు అయితే వారి ఆస్తిని మీరు ఆ ఆస్తికి మీరు వారసులు అవుతారు సో వీఆర్ హైర్స్ ఆఫ్ మెనీ థింగ్స్ ఆన్ దిస్ యర్త్ కానీ కొంచెం పేషెంట్గా విశ్వాసముంటే అవన్నీ వీల్ ఎన్హరిటెడ్ అదే నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చూద్దాం అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది యు దట్ నావ్ సో విశ్వాసంలో నీతి యొక్క ఫలాలను నీతి యొక్క వరాలను మనం తెలుసుకోవటం వల్ల మరి దేవుడు సంతోషిస్తాడు రోమీలు ఐదు పదిహేడు రోమన్ ఫైవ్ మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు ఓకే చూడండి ఒక అపరాధం మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడలు చూడండి మరి ఆదాము ఒక తప్పు చేశాడు ఆ తప్పు చేసినందుకు తప్పు మీద తప్పు మీద పొరపాట్లు పొరపాట్లు పెరుగుతూ రోగాలు బాధలు అప్పులు కష్టాలు భయాలు వేదన డివోర్సులు అబార్షన్లు ఇక వైరస్లు ఇక నొప్పులు కష్టాలు అన్నీ ఒకటి ఒకటి వచ్చి మీద పడి మానవాళ్ళని భయంలో పెట్టేశాయి యు సీ దాట్ ఆఖరికి మరణం దేనికి భయపడతా రోగం వస్తే మరణం మరణము ఒకని అపరాధం వల్ల వచ్చినది ఆ ఒకని ద్వారా ఏలిందంట సో ద సెన్ స్టార్టెడ్ రూలింగ్ బై వన్ మ్యాన్ ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి పాపము ప్రపంచాన్ని పరిపాలిస్తుందంట ఇట్ ఈజ్ రూలింగ్ మరి ఇప్పుడు పాపం చేస్తే అందుకేలా ఉన్నావు నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి ఉంది ప్రతి మానవుడు చెప్తాడు నీలో యూ అ మిస్టేక్స్ నువ్వు బాగుపడాలి యూ హు బికమ్ గుడ్ ఎవ్రీ బుక్ టెల్స్ దాట్ అది పాపం చేసే పని ఏళ్తుందంట ఒకటి తర్వాత ఒకటి మరి కొంతమందిని మరి చెడు వ్యసనాలకి మరి చెడు అలవాట్లకు మరి మరి బానిస చేస్తుంది ఈ పాపము అంటే పాపం ఏళ్తుంది రోగాలను తీసుకొస్తుంది క్యాన్సర్లు తీసుకొస్తుంది ఎయిడ్స్లు తీసుకొస్తుంది అప్పులు తీసుకొస్తుంది యాక్సిడెంట్లు చేస్తుంది కష్టాలు పట్టుకొస్తుంది ఈ పాపం ఏల్తా ఉంటుంది అనమాట వరకు చనిపోయే వరకు అందుకే ప్రతిదానికి మరణ భయం కార్లో వెళ్తే మరణ భయం యాక్సిడెంట్ అవుతుంది ఫ్లైట్లో వెళ్తే భయం మరి చీకటైతే భయం ఎండ ఎక్కువైనా భయం వర్షం ఎక్కువ వచ్చినా భయం ఈ మెయిన్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం యు సీ సో ఎవ్రీథింగ్ ఏ ఫర్ పీస్ పాపం పాపం చనిపోయే వరకు పెడుతూ వస్తుందంట దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల సో సిన్స్ సిట్ రూలింగ్ దిస్ ప్లానట్ కృపా బాహుళ్యము నీతి దానము మరి దేవుడి యొక్క కృప ద్వారా విశ్వాసము మరి దేవుని మీద విశ్వాసం ఉంచితే కృపా బాహుళ్యం కృపా బాహుళ్యం అంటే కృప అధికంగా ఇవ్వబడ్డదంట ఆ కృప వల్ల నీతి మనకి దానముగా ఇవ్వబడ్డదంట రైచస్నెస్ హాస్ బీన్ గివెన్ టు అస్ యాజ్ ఎ గిఫ్ట్ మరి ఈ నీతి దానమును పొందువారు జీవము గలవారై లైఫ్ అంటే బతుకుతాము జీవము గలవారై మరి నిశ్చయముగా వేసి క్రీస్తువు ఒకరి ద్వారా ఏలాలంట ఇప్పుడు ఈ నీతిని పొందుకొని మనం ఏలాలంట యు నాట్ గుల్ డైన్ యాక్సిడెంట్స్

నా అనేసి ఎవరైతే కుడి కష్టం అక్కడ పెట్టుకున్నారు అవి ఇప్పుడు దాకా ఎలాగైతే మరణాలు విన్నారో బాధలు విన్నారో కష్టాలు విన్నారో రిజెక్షన్ వివాహాలు రెయిన్ లాస్ రోగం మందులు డాక్టర్లు ఆపరేషన్ మరణ భయం అయ్యా ఇక నువ్వు ఆపి నీ జీవము ఏలటట్టు కృప ఇచ్చేయండి నీ కృప ఎంత గొప్పదు నీ కృప జీవంలో ఏలటట్టు ఎలా చేస్తుందో నీ సంఘానికి చూపించండి సంఘంతో మాట్లాడి నల్లాడు ఏలేతో మాట్లాడు ఎలా బలపరిచి ఎలా ఏలే నడిపించి అలాగే మీ సంఘాన్ని నడిపించి నీ వధువుని సిద్ధపరిచి అప్పుడు నీ వధువుకి వస్తామని నమ్ముచున్నామయ్యా ఇదిగో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి విడుదల దయచిన అవసరాలను తీర్చమని అద్భుత రీతిగా వాళ్ళని ఆదుకోమని నా జరణనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గా బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్